క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం అందుకుంటున్న చిన్నారి మౌనిక 4 ఏళ్లుగా భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితుల్లో ఉందని మీకు తెలియజేశాను. తెలియజేసిన ఆ క్షణము నుండి చాలా మంది స్పందించారు, మీ దాతృత్వాన్ని చాటారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సమయం వరకు నేను చూసి మంగళవారం నాడు అనగా 21వ తేదీ మార్చి నెల 2 ఉదయం 10 గంటలు లేదా 11 గంటల సమయంలో నేను ఆ పాపను పరామర్శించడానికి విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను. మీరు చేసిన సహాయం వారి చేతుల్లో పెట్టి నేను చేతులు దులిపేసుకోవాలా లేక ఆ పాప పూర్తి బాధ్యత తీసుకోవాలా అని రేపటి రోజు నేను ఆలోచించి డాక్టర్లతో మాట్లాడి ఈ వ్యాధి నయమవుతుందా లేక జీవితాంతం ఇలాగే భరించాలా లేక మెడిసిన్ వాడితే ఏమైనా ఉపశమనం ఉంటుందా తదితర విషయాలన్నీ నేను అడిగి డాక్టర్ గారి యొక్క మాటలను బట్టి డాక్టర్ గారు ఇచ్చే భరోసాను బట్టి నేను ఆ పాప బాధ్యత పూర్తిగా తీసుకోవాలా. మీ అందరి ప్రార్థన మీ అందరి సహకారంతో ఆ పాపకు నయమయ్యేంత వరకు నేను దగ్గరుండి చూడాలా లేక మీరు చేసిన సహాయం వారికిచ్చి నేను మరలా వెనుదిరగాల అన్నది నేను మరలా మీకు తెలియజేస్తాను. మీరందరూ ఆ పాప గురించి ప్రార్థించారని ఇప్పటికీ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. తప్పనిసరిగా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన వేదన అనుభవిస్తున్న ఆ పాప విషయంలో దేవుడు సహాయం చేయాలని ఆ పాప త్వరగా కోలుకోవాలని మనమందరము ప్రార్థిద్దాం. ఇప్పటి వరకు స్పందించిన వారందరిని బట్టి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇంకా స్పందించదలుచుకుంటే తప్పనిసరిగా మీ సహాయాన్ని పంపించండి. అంతేకాదు మీరు ప్రత్యక్షంగా రావాలనుకున్నా వచ్చి మీ సహాయం అక్కడే మీరు అందజేయాలనుకున్నా కూడా మీరు అందజేయచ్చు, రావచ్చు. అలాగే ఆ పాపతో పాటు ఆ తల్లిదండ్రులకు ప్రథమ సంతానమైన 9 ఏళ్ల భవానీ అనే పాప కూడా ఉంది. ఆ పాప విషయం కూడా ఆ తల్లిదండ్రులు చాలా ఆందోళన పడుతున్నారు. ఆ పాప విషయం కూడా ఆలోచించాలని, కడు పేదరికం అనుభవిస్తున్న ఈ కుటుంబాన్ని ఆదరించాలని నేను ఆలోచిస్తున్నాను. మీరంతా ప్రార్థించండి, తప్పనిసరిగా సహాయం చేయండి. మరొకసారి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సిజిటిఐ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ పాప త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబం ఆదరింపబడాలని మనమందరం ఎల్లవేళలా ప్రార్థిద్దాం. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.